భగవంతుడిని స్మరించుకోవాలనే ఆతృత ఉంటుంది కానీ ఆ అదృష్టం అందరికీ ఉంటుందా అని భావిస్తారు ఇందులో అదృష్ట దురదృష్టాల మాటే లేదు కానీ ప్రయత్న లోపం లేకుండా సాధన చేస్తే సాధ్యం కానిది ఏముంటుంది భగవంతుని స్మరణ స్వచ్ఛమైన హృదయంతో మాత్రమే సాధ్యపడుతుంది కుటుంబాన్ని ఉద్యోగ వ్యాపారాలను వదిలి తనను ధ్యానించమని భగవంతుడు ఎప్పుడూ చెప్పరు తీరిక సమయంలోనూ మరియు కొంత సమయం కేటాయించి మనస్ఫూర్తిగా భగవంతుని స్మరించుకునే ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి దీనికోసం ముందుగా మనసులోని అపనమ్మకం ఈర్ష ద్వేష అసూయలనే చెత్తను మన నుండి తొలగించుకోవాలి స్వచ్ఛమైన మనసు అంటే మనోభిరాముడుగా కీర్తించబడే పరమాత్మునికి ఎంతో ప్రీతి పాత్రం అందువల్ల అటువంటి మనసున్న వారికి ఆ మనోభిరాముడైన భగవంతుడు బందీ అవుతాడు